తెలంగాణ సచివాలయ కూల్చివేత తిరిగి కొత్త నిర్మాణం సంబంధించి మీకు అందరికీ తెలుసు గత 2-3 సంవత్సరాలుగా వివిధ కోర్టులల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తన యొక్క మూడ నమ్మకాల కోసం తన యొక్క కుటుంబ ప్రయోజనం కోసం వాస్తు నిపుణులు పాత సచివాలయం ఉంటే ఈ కొడుకు పెద్ద ప్రయోజకుడు కాడు కొత్త సచివాలయం కడితే తప్ప అతను తిరిగి రాజకీయంగా ఎదగడు అని చెప్పిందని చెప్పి ఎంతమంది అభ్యంతరం పెట్టినా కోవిడ్ సందర్భంగా కనీసం అత్యవసరంగా ఈ కరోనా బాధితులకు కనీసం వాళ్ళకు వైద్యం అందించడానికి పాత సచివాలయాన్ని వినియోగించి కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత మీరు కావాల్సిన పని చేసుకోండి కూలగొట్టుకుంటారో కొత్తది కట్టుకుంటారో మీ ఇష్టం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నో సచ్చంద సంస్థలు ముందుకొచ్చి చెప్పినా కూడా వినకుండా తన మూడ నమ్మకాలకే ప్రాధాన్యత ఇచ్చి చంద్రశేఖరరావు గారు తెలంగాణ సచివాలయాన్ని దాదాపుగా 130 సంవత్సరాలు ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ తో సహా గుళ్ళను గోపురాలను 250 సంవత్సరాలు ఉన్న నల్లపోచమ్మ గుడిని 132 సంవత్సరాలు ఉన్న నిజాం నవాబు కట్టిన మసీదులతో సహా గుడిని మసీదును సచివాలయాన్ని అన్నిటిని కేవలము చంద్రశేఖరరావు గారి మూడ నమ్మకాల కోసము మూడ విశ్వాసాలతోని కూలగొట్టి తిరిగి కొత్తగా నిర్మించుకోవాలనేదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ప్రయత్నానికి సంబంధించి వివిధ కోర్టులలో కేసులు వేయడం జరిగింది అందులో భాగంగానే నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్ లో నేను ఫిర్యాదు చేసి కోర్టులో కేసు వేసిన ప్రధానంగా అందులో ఈ సచివాలయ ప్రాంతం హుసేన్ సాగర్ లేక్ లోపల ఉన్నది 450 సంవత్సరాల క్రితం నిర్మించిన హుసేన్ లేక్ లోపట నీళ్ల లోపటికి ఆ స్థలం వస్తుంది కాబట్టి 2006 ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన చట్టాల ప్రకారము ఎక్కడైతే చెరువులు ఉంటాయో కుంటలు ఉంటాయో చెరువులో నీళ్లు నింపే ఫుల్ ట్యాంక్ లెవెల్ గాని అదే విధంగా మాక్సిమం వాటర్ లెవెల్ గాని బఫర్ జోన్ గాని వెట్లైన్ యాక్ట్ 2017 ప్రకారము ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టకూడదు అని చెప్పి 2001లో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హైకోర్టులో కేసు నడిచింది. ఈ కేసులో స్పష్టమైన తీర్పు వచ్చింది. ఆ రోజు ఆ కేసు వేసింది కూడా చంద్రశేఖరరావు గారి అత్యంత సమీప బంధువు ఆయన దగ్గరి బంధువే ఆనాడు హైకోర్టులో కేసు వేసి హుసేన్ సాగర్ నీటి పరివాహక ప్రాంతంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ మాక్సిమం వాటర్ లెవెల్ కానీ బఫర్ జోన్లో కానీ వెట్లైన్ యాక్ట్ ప్రకారము ఎలాంటి నిర్మాణాలు కట్టొద్దని హైకోర్టులో కేసు వేస్తే ఈ జడ్జిమెంట్ ప్రకారం హుసేన్ సాగర్ చుట్టుముట్టూత ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టొద్దని చెప్పి హైకోర్టు 2001లోనే తీర్పు ఇచ్చింది. దీని ప్రకారము హుసేన్ సాగర్ హక్కులు నిర్ణయించి దాని బఫర్ జోను అదేవిధంగా వెట్లాండ్ ఏరియాను మొత్తాన్ని సరిహద్దులు నిర్ణయించే వరకు ఎలాంటి కట్టడాలు కూడా కట్టకూడదు. దీనికి సంబంధించి ఇది ఇందులో ఉన్న హుసేన్ సాగర్ లేక్లకు సంబంధించిన అన్ని మ్యాప్లను రాష్ట్ర ప్రభుత్వం మాయం చేసింది. ఇవాళ ఎక్కడ చూసినా 2006 తర్వాత ఉన్న హుసేన్ సాగర్ లేక్కి సంబంధించిన మ్యాప్లే ఉన్నాయి తప్ప పూర్వపు మ్యాప్లేవు. అన్నిటినీ మాయం చేసింది. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే వచ్చిందో ఆ కమిటీని తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చంద్రశేఖరరావు గారి మూడ నమ్మకాలతో నిర్మించాలనుకుంటున్న సచివాలయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు అధికార దుర్వినియోగానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్పడుతున్నారు. ప్రధానంగా
కూల్చివేతలకు చీఫ్ సెక్రటరీ గారు కారణం. ఈ కూల్చివేతలను అడ్డుకోకుండా నిరసన తెలిపే వాళ్ళను డీజీపీ గారు అడ్డుకుంటున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు, తెలంగాణ డీజీపీ వీళ్ళు ముగ్గురు కలిసి ప్రజల యొక్క ఆస్తిని విధ్వంసం చేసి పోలీసులతోటి ఉన్నతాధికారులతోటి మంత్రివర్గంతోటి కేసీఆర్ గారు తమకు ఇచ్చిన అధికారాలను కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం వినియోగించి తప్పుడు విధానాల ద్వారా ఈ చర్యలకు అన్నిటికి పాల్పడుతున్నారని చెప్పి ఇది సికింద్రాబాద్ అండ్ బొల్లారం 1920లో ఆనాటి బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబు మన కంటోన్మెంట్ ఏదైతే ఇప్పుడు మన కంటోన్మెంట్ అని పిలుచుకుంటున్నామో బ్రిటిష్ యొక్క ఆర్మీ వాళ్ళు తయారు చేసిన మ్యాప్. ఇందులో మొత్తం హైదరాబాద్కు సంబంధించిన ఈంచు టు ఈంచ్ ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి పూర్తిగా నమోదు చేశారు. ఈ మ్యాప్ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది. ఇక్కడున్న అన్ని మ్యాప్లను కేసీఆర్ గారు మాయం చేస్తే సర్వే ఆఫ్ ఇండియాలో కూడా రికార్డులు లేకుండా తొక్కి పెడితే బ్రిటిష్ లైబ్రరీ నుంచి బ్రిటిష్ ఆనాడు ఏదైతే ఇక్కడున్న ఆర్మీ అధికారులు తయారు చేసిన మ్యాప్ను ఈ మొత్తం మ్యాప్లను ఈరోజు నిజ నిర్ధారణ కమిటీకి నేను ఇవ్వడం జరిగింది. ఇది హుసేన్ సాగర్ లేక్, దీని చుట్టూత ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్ ఇది.